సార్ ఇందాక అదే అనవసరంగా ఇష్యూ చేశారు అంటే ఇష్యూ చేసి గ్యాప్ అనేది పెంచినట్టు అట్లా ట్రై చేశారు అని అంటే అది మంత్రుల వైపు నుంచి అంటారా ఎందుకంటే కొంతమంది మంత్రులు చేసినప్పుడు మీరు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు సినిమా వాళ్ళతో మీకేంటి అని చెప్పి మీరు మీడియా ముఖంగా వచ్చి వాళ్ళని వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి సో తెలిసి తెలియని తనతో వాళ్ళు అట్లా చేయడం జరిగిందా లేకపోతే మన వాళ్ళు ఎవరైనా కావాలని ఏమైనా రెండు సైడ్లు ఉంటాయి ఇప్పుడు చప్పట్లు రెండు చేతులతో కొడితేనే అవుతుంది సో మనం అన్నాం వాళ్ళు అన్నారు మనం అంటున్నాం ఏదో అవుతూ ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే చిన్న ఇష్యూ స్టార్ట్ అయిందో ఇష్యూ చేయటం మొదలెట్టామో వాళ్ళకి ఎంతసేపు సినిమా వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు అని వాళ్ళకు వాళ్ళ మనసులో ఫీలింగ్ వాళ్ళకి వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నమ్ముతారని నేను నమ్ముతాను అట్లీస్ట్ వాళ్ళు నమ్ముతారని ఎవరు నాకు తెలియదు వాళ్ళు 100% నమ్ముతారని మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నా అంటే జగన్ గారు నమ్ముతారా జగన్ గారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ నమ్ముతారని నేను నమ్ముతున్నా వీళ్ళు దానికి తగ్గట్టు ఇక్కడ కూడా కొంతమంది తెలుగుదేశానికి నిజంగా లాయల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు దాన్ని కెలకటం దీనితో మీడియా ఏమైపోయింది సెపరేట్ అయిపోయింది ఒక తెలుగుదేశం మీడియా ఒక ఈ మీడియా సెపరేట్ మీడియా అయిపోయింది దీంతో దాన్ని ఎక్కువ ఎక్కువ చేశారు మీరు చూడండి నేను స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఇష్యూ కాదు అని చెప్పి లెక్కలు గెక్కలు అనే చేసి ఒకటి పెట్టిన తర్వాత నుంచి మీడియా దాని గురించి ఎక్కువ మాట్లాడతాం మానేశారు అంతకుముందు రోజు అదే చేసి వీళ్ళు చేశారు సినిమా వాళ్ళకి అన్యాయం చేశారు ఎట్లా అన్యాయం ఏంటి అన్యాయం అని చెప్పాం ఇప్పుడు వాళ్ళకి మనకు చుట్టాలి కాదు వీళ్ళు మనకు చుట్టాలి కాదు మన న్యాయం ఎంత ఉందో అది మాట్లాడుకుందాం